ఎన్నో ఆశలతో ఎన్నో ఆలోచనలతో కొంతమంది రాజకీయ నాయకులు పార్టీలు మారుతూ ఉంటారు అంటే వాళ్ళ పదవులను కాపాడుకోవడానికి అలాగే అధికార పార్టీలోకి వెళితే స్థానికంగా బలం పెరుగుతోంది అనే ఉద్దేశంతో కొంతమంది అదే ఎమ్మెల్యే హోదాల్లో ఉన్న వాళ్ళైతే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి అంటే ప్రతిపక్షంలో ఉండే కంటే అధికార పక్షంలో ఉండడమే బెటర్ అనే ఉద్దేశంతో కూడా పార్టీ కండువాలు చాలా ఈజీగా మార్చేస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ చాలా దూకుడుగా వెళ్తోంది ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ ఎటువంటి అవినీతికి అక్రమాలకు పాల్పడింది అనే విషయాన్ని ప్రజలకు తెలిసేలా చేస్తుంది దీంతో ఆ పార్టీలో చాలామంది నాయకులు ఉండలేకపోతున్నారు ఆ పార్టీలో ఎమడలేక బయటకు వచ్చేస్తున్నారు కొంతమంది అయితే వైసీపీలో చేరుతున్నారు కొంతమంది బీజేపీలోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది ఏ పార్టీలో చేరకుండా అలా ఉండిపోతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాగని పార్టీలో కంటిన్యూ అవుతున్నా సరే ప్రతిపక్షంలో పెద్ద యాక్టివ్గా లేకుండా ఏదే ఉన్నామా లేదా అన్నట్టుగా అంటి ముట్టినట్టుగా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఇటువంటి నేపథ్యంలో ఎవరైతే ప్రతిపక్షాన్ని వీడి అధికార పక్షంలోకి చేరుతారో వాళ్ళు కొన్ని ఆశలు పెట్టుకున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన మొన్న మధ్య చేరిన కర్ణం బలరామ్ గారు కుమారుడిని చేర్చారు ఆయన దగ్గరుండి అలాగే తాజాగా మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు గారు పార్టీలో చేరారు అయితే వీళ్ళందరూ సీనియర్ నేతలే అయి ఉండొచ్చు కాకపోతే ఎప్పుడైతే అధికార పార్టీలో చేరారో వాళ్ళకి ఏదో ఒక పదవులు కట్టబెడతారు అనే ఆలోచన అనే ఆశాభావంతో అయితే ఖచ్చితంగా వాళ్ళ పార్టీలోకి వస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వాళ్ళని స్వాగతిస్తున్నారు కానీ వాళ్ళకి పెద్ద వేయట్లేదు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని అందరం ఎక్కించలేకపోతున్నారు అనే ఒక అసంతృప్తి అయితే వాళ్ళలో కనిపిస్తుంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా జరుగుతున్న చర్చ అంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగానో లేదంటే జిల్లా ఇన్ఛార్జీలుగానో పదవి దక్కుతుంది పార్టీ తరఫు నుంచి అని ఆశించి వాళ్ళు పార్టీలోకి వచ్చిన ముందు పార్టీ కోసం కష్టపడండి తర్వాత చూద్దాం అనే మాటతోనే జగన్మోహన్ రెడ్డి గారు సరిపెడుతున్నారు కానీ వాళ్లకు పదవులు కట్టబెట్టట్లేదు అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది ఈ నేపథ్యంలోనే వాళ్ళలో రోజుకి నిరాశ పెరిగిపోతుంది అనేది కూడా సో ఇటువంటి నేపథ్యంలో పార్టీలోకి చేరి ఏం లాభం పార్టీలో చేర్చుకుని ఏం లాభం అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు నుంచి వినిపిస్తున్నాయి ఎందుకంటే ఒక జిల్లాలో అభివృద్ధి చెందాలన్నా పార్టీని మలో మరింత బలోపేతం చేయాలన్నా సీనియర్ నాయకులు అవసరమే కానీ ఇమీడియట్గా వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి గనక ఆ ఇన్ఛార్జ్ పదవులు ఆ జిల్లా సంబంధించిన ఇన్ఛార్జ్ పదవులు నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ పదవులు కట్టబెట్టేస్తే ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని మొదటి నుంచి పార్టీలో ఉన్న అదే ప్రాంతానికి చెందిన లీడర్ల పరిస్థితి ఏంటి అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆలోచిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు వైసీపీ శ్రేణులు వలస వచ్చిన లేదంటే పార్టీ ఫిరాయింపులు పాల్పడిన నాయకులు గనక ఇటువంటి పదవులు కట్టబెడితే పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అసంతృప్తి వెళ్ళగక్కే అవకాశం ఉంటుంది అదే కనుక జరిగితే పార్టీలో చీలికలు మొదలయ్యి రెండు మూడు వర్గాలుగా విడిపోయే ప్రమాదం జరుగుతుంది అది జరిగితే పార్టీకే పెద్ద నష్టం వస్తుంది రేపు భవిష్యత్తు ఎన్నికల దృష్టి అనేది కూడా కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట అందుకే అసంతృప్తి పెరుగుతున్న పార్టీలోకి సీనియర్లు వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నిరాశతో ముందుకు వెళ్తున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు వాళ్ళకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వట్లేదు దీని వెనక అసలు కారణం ఇదేనేమో అనేది కూడా ప్రధానంగా వైరల్ అవుతున్నాం సో మొత్తానికి నిజంగా పార్టీ మారి కండవా మార్చిన సీనియర్ నాయకులు అదే అసంతృప్తితో ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఎటువంటి హామీలు ఇవ్వకుండా పార్టీలోకి చేర్చుకున్నారు వాళ్ళకి పదవులు దక్కుతాయో లేదో అని అయోమయంలో పార్టీలో కొనసాగుతున్నారా అదే కనుక జరిగితే ఎన్ని రోజులు వాళ్ళు పార్టీలో కంటిన్యూ అవుతారు ఎప్పుడు మళ్ళీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెనక్కి వెళ్తారా ఏంటనేది కూడా చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి